కరోనా తో ఎవరు చావడానికి వీల్లేదు కరోనా రెస్ట్రిక్షన్స్ అన్ని తీసుకుంటామే ఏం చేయగలవా నువ్వు చేసింది ఏంటి ఇప్పుడు దాకా పారాసెటమాల్ వేసుకోండి అన్నారు బ్లీచింగ్ పౌడర్ చల్లుకోమన్నారు ఏమండి ఎంత ఈజీగా తీసుకున్నారా సర్వనాశనం చేసి పడేశారు రాష్ట్రాన్ని పైగా తగుదనమ్మా అంట ఇది పుట్ అండ్ ఎండ్ టు ఈ కక్షలు కార్పణ్యాలు దయచేసి ఒక మూడు నెలలు పక్కన పెట్టు ఎట్లీస్ట్ యాక్ట్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ పీపుల్ వాళ్ళు తట్టుకునే శక్తి చాలా తక్కువ ఆల్రెడీ సహనాన్ని టూ మంత్స్గా పరీక్షిస్తున్నారు మీరు మీ సీఎం ఆఫీస్ వాళ్ళు ఇంకా ఒక లెవెల్ ఆ సహనం ఒకసారి కట్టలు తెంచుకుందంటే తట్టుకోలేదు మంచిది కాదు ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ది పబ్లిక్ పల్స్ వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇంకా వాళ్ళ సహనాన్ని పరీక్షించొద్దు జనం తిరగబడి ఎందుకంటే ఎలాగో ప్రాణం పోతారా బాబు మీ దెబ్బకి ఎలాగో ప్రాణం పోతుంది మీరు చేసి వచ్చేది ఏమీ లేదు అక్కడ మళ్ళీ ఏదో జగన్ అన్న టీకా అని ఏదో ఇద్దామని చెప్పి మళ్ళీ ఏదో పబ్లిక్ దగ్గర మళ్ళీ ఫండ్స్ అని అదని ఇదని ఏదో మొదలెట్టారు ఏదో మా ఎంపీల దగ్గర కూడా కొద్దిమంది దగ్గర కలెక్షన్ మొదలెట్టారంట ఏంటిది అంటే 10 మంది దగ్గర నువ్వు 40-20 లక్షలు 25 లక్షలు తీసుకుని నీ పార్టీ వాళ్ళతోటి ఇది జగన్ అన్న ఇదని చెప్పి నువ్వు ఒక ఉత్తరం రాసి ఇచ్చేసి ఇదే కరోనాని కంట్రోల్ చేయాలంటే తప్పు దిస్ ఇస్ టూ మచ్ ఆల్రెడీ దేశ రాజధానిలో ఎలా ఉందో మనం చూసాం ఈరోజు ఉదయం మిస్టర్ గులేరియా రందీప్ గులేరియా ద చీఫ్ ఆఫ్ ఎయిమ్స్ హీ హాజ్ ఆల్సో గివెన్ ఏ స్టేట్మెంట్ దట్ మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది కరోనా హాస్ టోటలీ గాన్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ సో ఇట్ వాస్ ఏ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్పక్కర్లా కామన్ సెన్స్ ఉన్నప్పుడు ఎవరికైనా సరే తెలుస్తుంది సో కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇన్నిసార్లు 1కి 10 సార్లు చెప్పిందే మళ్ళీ చెప్పవలసి వస్తుంది అంటే మనకు కాస్త వినిపించుకునే శక్తి తక్కువ కాబట్టి పదే పదే చెప్పాల్సి వస్తుంది డెఫినెట్గా మీరు వినకపోతే మళ్ళీ కోర్టులకు పడి ఆడవాలి ఎందుకంటే కోర్టుల్లో డెఫినెట్గా ఎవరికొకరు వెళ్తారు రేపు ఎల్లుండిలో ఎవరు వెళ్ళకపోతే నేనే వెళ్తాను ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని ప్రజలకి జీవించే హక్కుని కాలరాసే హక్కు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి లేదు ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్ ఒక్కసారి నీకు ఓటేసిన పాపానికి నువ్వు ఏం చేసినా సరే నువ్వు వాళ్ళని చంపినా సరే చావాలి ఏదో పోతిరి సినిమాలో ప్రకాశ్ రాజు డైలాగ్ వాడు ఉంటుంది ఆ పక్కన ఒక అమ్మాయిని పిలుతాడు అమ్మ అంటుంది